దుబా ఖతార్ లో డ్రైవర్ గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఒక వ్యక్తిని ఛానల్ కు చైర్మన్ చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ఎమ్మెల్సీ కవిత ఫోటోతో పాటు బాధితుని ఫోటో పెట్టి ఒక ఛానల్ చైర్మన్ గా సర్టిఫికేట్ సృష్టించి నువ్వే ఛానల్ చైర్మన్ అని లక్షలు నొక్కేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన మహమ్మద్ అలియా స్వామి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. చదువు పెద్దగా లేకపోవడంతో దువా ఖతార్ లో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే స్వామికి యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వినోద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ద్వారా మహేష్ గౌడ్ అనే మరో యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ స్వామికి బాగా నమ్మకస్తునిగా పరిచయం అయ్యాడు. దువా ఖతార్ లో పనిచేస్తున్న మహమ్మద్ అలియా స్వామితో మహేష్ గౌడ్ ఫోన్లో మాట్లాడాడు. అక్కడ ఉండి ఎంత సంపాదిస్తావు, ఇండియాకు వచ్చాయి, ఎమ్మెల్సీ కవిత మాకు బాగా పరిచయం, నిన్ను ఒక ఛానల్ చైర్మన్ చేస్తామని, తద్వారా రాయల్ లైఫ్ ఉంటుందని నమ్మించాడు. నిజమేనని నమ్మిన బాధితుడు గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇండియాకు వచ్చాడు. అతడు రాగానే నువ్వు వచ్చావని ఎమ్మెల్సీ కవిత నీకు శాలువ పంపించిందని, నిన్ను ఛానల్ కు చైర్మన్ గా నియమించారంటూ ఎమ్మెల్సీ కవిత ఫోటో బాధితుని ఫోటోతో కూడిన సర్టిఫికేట్ అందజేశారు. అదేవిధంగా కామారెడ్డిలో ఒకటి, వేములవాడలో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయని వాటికి సంబంధించిన తాళాలను కూడా ఇవ్వడం జరిగింది. కవితకతో పర్సనల్ గా మాట్లాడవచ్చని చిన్న వాకీ టాకీని కూడా అందజేశారు. ఇవన్నీ ఇచ్చి అతడి వద్ద నుంచి సుమారు 6.5 లక్షలు దండుకున్నారు. కొద్ది రోజులకు ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు కామారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈరోజు మహమ్మద్ అనే ఒక వ్యక్తి కామారెడ్డి పోలీస్ స్టేషన్కి ఒక దరఖాస్తు తీసుకొని వచ్చినట్టు. దరఖాస్తులో సారాంశం ఏంటంటే కవిత న్యూస్ ఛానల్ పెడదామని చెప్పేసి మేడం, ఎమ్మెల్సీ మేడం అయినటువంటి కవిత మేడం గారి ఫోటో పెడుతూ మేడం గారిని డైరెక్టర్గా మెన్షన్ చేస్తూ, అదేవిధంగా మహమ్మద్ని చైర్మన్గా మెన్షన్ చేస్తూ అందులో ఫోటోలు ముద్రించడం జరిగింది. కానీ దానిపైన ఎలాంటి పేరు పెట్టలేదు. ప్లస్ 2 లక్షల రూపాయలేమో అతనికి కవిత న్యూస్ ఛానల్ పెడదామని చెప్పేసి డబ్బులు తీసుకున్నట్టు, అదేవిధంగా 4 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా అని చెప్పేసి తీసుకున్నట్టు ఐడి కార్డు ఒకటి క్రియేట్ చేశారు. ఆ ఐడి కార్డులో న్యూస్ నైన్ టీవీ అనే ఐడి కార్డ్ క్రియేట్ చేశారు. ఈ ఐడి కార్డులో మహమ్మద్ని కెమెరామెన్గా మెన్షన్ చేస్తూ ఒక ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 వాకీటాకీలు మహమ్మద్కి ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్కి సంబంధించి లాక్ అండ్ కీ కూడా బ్లాక్ 1 బ్లాక్ 2 అని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. ఇది మహమ్మద్కు ఇచ్చారు. ఈయన న్యూస్ ఛానల్ పెడతా అని చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి, అదేవిధంగా నన్ను మోసం చేశారని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో వినోద్ అండ్ మహేష్ అనే ఇద్దరు వ్యక్తులపైన దరఖాస్తు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.